ఇక జగన్ పాలనపై నారా లోకేష్ నిప్పులు చెరిగారు. 9 సార్లు విద్యుత్, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారంటూ మండిపడ్డారు. 4.5 ఏళ్ల పాలనలో జగన్ తీసుకొచ్చిన పథకమే ఎమ్మెల్యేల బదిలీ పథకం అంటూ ఎద్దేవా చేశారు. ఇక జగన్ పని అయిపోయిందని వైసీపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారని అన్నారు నారా లోకేష్. ప్రభుత్వం చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమైంది, జగన్ పని అయిపోయింది. ఇది నేను చెప్తాం కాదు, వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలే చెప్తున్నారు. ఎన్నికల ముందల 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు. ప్రజలు 31 ఎంపీలు ఇచ్చారు. ఆ 31 ఎంపీలు తీసుకెళ్లి కేసుల మాఫీ కోసం కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టిన వ్యక్తి ఈ జగన్. అందుకే ఎంపీల్లో కూడా జగన్ పైన నమ్మకం కోల్పోయారు. మొన్న జగన్ ఢిల్లీకి వెళ్తే 31 మందిలో కేవలం 6 జగన్ వెనక వెళ్లే పరిస్థితి వచ్చింది. అక్కడ ఢిల్లీలో ఉన్న వైకాపా ఎంపీలు కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఎన్నికల ముందర పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు గెలిపించండి, వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. 151 సీట్లు గెలిచాడు. 4 సంవత్సరాలు 10 నెలలు అయింది, ఆ సిపిఎస్ రద్దు కాదు కదా. ఉద్యోగస్తులు మాయం చేసి జిపిఎస్ తీసుకొచ్చాడు, రివర్స్ ఫిట్మెంట్ తీసుకొస్తాడు. ఇది చూసి ఎమ్మెల్యేలు కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి ఈరోజు మనందరం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. జగన్ ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేని కొత్త పథకం తీసుకొచ్చాడు. ఆ పథకం పేరే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్. ఏంటది ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్? ఒకడి ఇంటిలో చెత్త తీసుకొచ్చి పక్కనింటి ముందులో వేస్తే అది బంగారం అవుతుందా? అలాంటిది ముఖ్యమంత్రి గారే, ఈ జగనే, ఈ ఎమ్మెల్యే చెత్త కానీ ఈ నియోజకవర్గంలో కాదు పక్క నియోజకవర్గంలో పెడితే బంగారం అయిపోతాడా? అంటే చూడండి ఈరోజు ఎలా ప్రజల్ని మోసం చేస్తున్నాడో ఈ జగన్. ఇక్కడున్న ప్రజలందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ కార్యక్రమం ప్రారంభించాడో ఆ రోజే జగన్ ఓటమి ఒప్పుకున్నాడు. బాబాయ్ని చంపింది ఎవరు? రేపు 2 నెలల తర్వాత వచ్చేది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వమే. మనం అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకుంటాం. ఉద్యోగం వచ్చేదానికి కొంచెం ఆలస్యం అయితే నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది. అంతేకాదు స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇంట్లో ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా రైతుకి అండగా నిలబడేదానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 చేతులెత్తి చూపించండి, 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది.